హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకు కొత్త టాపిక్తో వచ్చానండి. ఇది ఫార్మింగ్లో చాలా బేసిక్ స్టెప్. అనిమల్స్ని మనం తెచ్చే ముందే తెలుసుకోవాలి, తెలుసుకోకపోయినప్పటికీ తెలిసి వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. అనిమల్స్ని మన ఫామ్కి తెచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. సో ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో నేను చాలా టాపిక్స్ కవర్ చేస్తాను, చాలా పాయింట్స్ ఉంటాయి. సో ఇంతకుముందు కూడా ఈ వీడియో చేశాను, కానీ దాంట్లో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి అండ్ వాల్యూమ్ కూడా చాలా లో వచ్చిందని చాలామంది కంప్లైంట్ చేస్తే నేను మళ్ళీ ఆ మిస్ అయిపోయిన పాయింట్స్ కూడా యాడప్ చేసి ఈ వీడియోని చేస్తున్నాను అన్నమాట. సో మొత్తం క్లియర్గా వినండి, సో దట్ ఇది స్టెప్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అన్నమాట మన ఫార్మింగ్లో. సో మేము ఒక పర్టికులర్ గ్రూప్ ఉందన్నమాట, మాది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ గ్రూప్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్. వాటిలో మేము చాలా 2 ఇయర్స్ నుంచి సర్వీస్ ఇస్తున్నాం అన్నమాట. సో ఫార్మర్స్ వచ్చి లాస్ అయిపోతూ నష్టపోతున్నారన్నమాట. తెలిసి తెలియక వచ్చేయడము, యూట్యూబ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి నష్టపోవడము అనేది జరుగుతూ ఉంటే మేము కూడా అదే స్టెప్, అదే ఫేస్లో నుంచి వచ్చామండి. మేము కూడా స్టార్టింగ్లో పెట్టాము, తెలిసి తెలియక చాలా తప్పులు చేశాము, చెప్పేవాళ్ళు లేరు, సొంతంగా నేర్చుకున్నాం ఒక 4-5 ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు నేను తీసుకునే టాపిక్ వచ్చేసి షీప్ అండ్ గోట్లో అంతర్గత పరాన్నజీవులను ఎలా నిర్మూలించాలి, అసలు కనుక్కోవాలి, అసలు ఇవి ఏంటివి, వీటి వల్ల నష్టం ఏంటి, ఇవి తెలుసుకోవాలి మీరు. ఇవి మీ జీవాలలో బై డిఫాల్ట్ ఉంటాయండి. ఇవి గడ్డి మేస్తాయి, ఆ గడ్డిలో నుంచే వీటికి వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత వీటి కడుపులోనే పెరుగుతాయి, పెరిగి ఇవి తినే ఆహారంలో నుంచి ఉన్న పోషకాలన్నీ అవి తినేసి వీటిని ఎదగనీయకుండా చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల మనకు చాలా లాస్ ఉంటుంది. నెలకు 3 కేజీల నుంచి 4 కేజీలు పెరగాల్సిన జీవం తక్కువ పెరుగుతుంది, 2 కేజీలు 1 కేజీకే పడిపోతుంది. సో దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ వామ్స్ ఉంటాయండి. ఇక్కడ నేను 4 లిస్ట్ చేశాను, రౌండ్ వామ్స్ అని, టేప్ వామ్స్ అని, ఫ్లూక్ అని, ఇలా చాలా ఉంటాయి. లంగ్ వామ్స్ ఉంటాయి వీటికి, ఫ్లూక్ ఉంటుంది, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ వామ్స్ ఉంటాయి. సో ఇది సీజన్ వైజ్ కూడా, కొన్ని సీజన్ వైజ్ వస్తాయి, కొన్ని సీజన్ మారుతుంటే వస్తూ ఉంటాయి, కొన్ని బై డిఫాల్ట్ వస్తాయి, లొకేషన్ వైజ్ వస్తాయి, మీరు ఎక్కడి నుంచి జీవాలు తెస్తారు అక్కడి నుంచి వస్తాయి. సో ఇలా ఉంటాయన్నమాట ఇవి. సో వీటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి. సో బేసికల్లీ మీరు చూస్తే, అనిమల్ని చూస్తే మీరు కనుక్కోవచ్చు, ఇలా ఎదగకుండా దాని స్కిన్, దాని బొచ్చు అంతా ఊడిపోవడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, నీరసంగా ఉండడము, బలం లేకుండా, బరువు పెరగకుండా ఇలా ఉంటాయి. సో బేసికల్లీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, తెలిసి తెలియక ఏం చేస్తారంటే జీవాలు తెచ్చేసుకున్న తర్వాత ఫార్మర్స్ సో ఏదో ఒకటి ఆ మెడికల్ షాప్కి వెళ్తారు, ఆ మెడికల్ షాప్లో ఏది ఇస్తే అది తీసుకొచ్చి వాడేస్తారు. అది మెడికల్ షాప్ అంత తప్పు కూడా కాదండి, అతను ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూస్తాడనమాట. ఈ చుట్టుపక్కల పాత ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏవైతే వచ్చి అడుగుతారో ఎక్కువ ఇదే సేల్ అవుతుంది. సో అతనికి ఏంటంటే ఈ సీజన్ కాబట్టి అందరూ అదే వాడుతున్నారు కాబట్టి వీళ్ళకి కూడా అదే ఉండొచ్చు అనేసి. అలా కాదు, మీరు ఎక్కడి నుంచో లొకేషన్ నుంచి తీసుకొచ్చారు జీవాలని, తీసుకొచ్చారు కాబట్టి ఆ లొకేషన్లో ఏ వామ్స్ ఉన్నాయో మీకు తెలియదు. సో మీరు ఈ మందు వేస్తే ఈ మందు ఆ పర్టికులర్ ఉన్న వామ్స్కి పనిచేయదు. సో అలా చేయకపోవడం వల్ల చూడండి, అనిమల్ నీరసపడిపోయి కూర్చునేస్తుంది. కూర్చునేసే స్టేజ్ వచ్చిందంటే చాలా డేంజర్, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఆహారం అంతా తినేసి దీనికి అందాల్సిన పోషకాలన్నీ లోపల కడుపులో ఉన్న పురుగులు తినేసి వీటికి ఏమి అందకపోతే వీటికి శక్తి ఎలానే వస్తుంది, శక్తి రాదు, బలం రాదు, నీరసించిపోయి చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఇలా జరిగితే మీరు బై డిఫాల్ట్గా తెచ్చుకున్న ఫార్మర్ డిసప్పాయింట్ అయిపోతే ఏంటి ఇలా చనిపోయింది, ఏం అర్థం కావట్లేదు, ఎవరు చెప్పట్లేదు అని చెప్పేసి. సో మీరు అనిమల్స్ తీసుకొచ్చిన తర్వాత వాటి పెంటికల్ తీసుకెళ్ళేసి ల్యాబ్ టెస్ట్ చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు వాడుకోవాలి. సో మీరు తెచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి. సో మీరు తెచ్చుకున్న తర్వాత కనురెప్పలు కిందకి తీసి చూస్తే ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్ పర్లేదు, దాంట్లో డేంజర్ ఏం లేదు, అంటే వామ్ లోడ్ తక్కువ ఉంది. సో అదే థర్డ్ స్టేజ్కి వచ్చింది అనుకోండి, బార్డర్ లైన్ అంటారు దాన్ని. ఆ బార్డర్ లైన్ ఉన్నప్పుడు మనం వామ్స్ వామ్ చెక్ చేయించుకొని డీవార్మర్ తీసుకొచ్చి డాక్టర్ ఏది రాసిస్తే అది వాడుకోవాలి. థర్డ్, ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్ డేంజరస్ స్టేజ్. ఈ స్టేజ్లో కూడా వాడుకున్నా పర్లేదు, జీవం అయితే ఓకే, సెట్ అయిపోతుంది. కాకపోతే చాలా అప్పటికే చాలా వరకు నష్టం జరిగిపోయి ఉంటుందన్నమాట. మళ్ళీ అది ఆ నష్టంలో నుంచి రికవర్ అయ్యి మనకు మంచిగా తిని మంచిగా పెరగడానికి టైం తీసుకుంటుంది. సో ఈ పాయింట్స్ మీరు చాలా ఇదిగా గుర్తుపెట్టుకోవాలండి, ఇలా చేసుకోవాలి. ల్యాబ్ టెస్ట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట.
సో బ్లైండ్గా ఏదో తీసుకొచ్చి వాడేసాము అనే రకంగా ఉండకూడదు. ఇది చూస్తే నా ఫామ్లో నేను తీసుకుని ఇంతకుముందు వాడిన డీవార్మర్స్, మీరు ఈసారి వాడిన డీవార్మర్ నెక్స్ట్ టైం వాడకూడదు. అండ్ డీవార్మింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి చేయాలి. 2, 2.5 నెలలు అయిన తర్వాత మీరు మీ అనిమల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాటి పేడలో చూస్తూ ఉండాలి ఏమైనా పురుగులు వస్తున్నాయా ఇవన్నీ. సో ఈ డీవార్మర్స్ అన్నీ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వార్మ్స్ వస్తాయి, దాని ప్రకారం వాడి మిగిలిపోయినవి లేదంటే నాకు నెక్స్ట్ టైం ఏం వాడానో నేను బేసికలీ నోట్ చేసి పెట్టుకుంటానండి ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు చూడండి అండి, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రతి ఒక్క డీవార్మర్కి ఇంత డోసేజ్ అని ఉంటుందన్నమాట, ఇంత బరువు జీవానికి ఇంత ఇన్ని ఎంఎల్ వేయాలి అనేసి. దీని మీద చూస్తే 5 ఎంఎల్ పర్ 15 కేజీ బాడీ వెయిట్ అని రాశాడు. అంటే 15 కేజీల బాడీ వెయిట్ ఉన్న అనిమల్కి 5 ఎంఎల్ సరిపోతుంది. అదే 30 కేజీలు ఉంటే 10 ఎంఎల్ అని రాశాడు, 45 కేజీలు ఉంటే 15 ఎంఎల్ అని రాశాడు. సో ఇది మీరు ఖచ్చితంగా చదవాలి. మీకు రాకపోతే ఆ మెడికల్ షాప్ అతన్ని అడిగి కనుక్కొని మరి మీరు దాని ప్రకారంగా వేసుకోండి. బరువు చూసి వేసుకుంటే ఇంకా మంచిది, మీకు అందాజుగా తెలుస్తుందంటే దాని ప్రకారం వేసుకున్నా కానీ పర్లేదు. మరి డోస్ ఎక్కువ అవ్వకూడదు, డోస్ ఎక్కువైనా కానీ నష్టమే, జీవం తట్టుకోలేదు, లివర్ దెబ్బతింటుంది. సో అందుకనేసి అది డోసేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ బరువు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. ఈ ప్రతి ఒక్క డీవార్మర్కి డోసేజ్ మారుతుందండి. ఈ మందుకి ఈ డోసేజ్ ఇంత వాడాలి. ఇది ఇప్పుడు ఇంకోటి వచ్చింది మీకు, ఇది వచ్చేసి పవర్ఫుల్. ఇది కొంచెం పవర్ఫుల్ కాబట్టి దీని డోసేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ దాని డోసేజ్ ఇన్ఫర్మేషన్ మీరు చూసి చదివిన తర్వాత లేదంటే ఎవరితోనో చదివించుకున్న తర్వాత దాని ప్రకారంగా వేయాలి. ప్రతి ఒక్కటి అది అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఈ వీడియోలో 3 డివార్మర్స్ నా దగ్గర ప్రజెంట్ ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ తీసి పెడుతున్నాను అన్నమాట. సో ఇవే కాకుండా చాలా ఉన్నాయి, మీరు చూసారు నా ఫామ్లో ఉన్న ర్యాక్లో ఏమేమి పెట్టానని చెప్పేసి చాలా ఉంటాయి అవి. సో ఈ డివార్మర్ తీసుకుంటే మీరు దీని మీద క్లియర్ రాసింటాడు 1 ఎంఎల్ ఫర్ 10 కేజీ బాడీ వెయిట్, అంటే 10 కేజీలకు 1 ఎంఎల్ మాత్రమే వేయాలి, 20 కేజీలకు 2 ఎంఎల్, 30 కేజీలకు 3 ఎంఎల్, అంతే. దీనికన్నా డోస్ పెరగకూడదు, ఇది క్లియర్ కట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేసి నేను చాలాసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే డోసింగ్ ఎక్కువైపోతే కన్నా జీవం చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే లివర్ ఫెయిల్ అయిపోతుంది. డోస్ ఎక్కువైపోతే మనం వేసే ప్రతి ఒక్క మందు జీవం లివర్ మీద పనిచేస్తుంది అండ్ జీవం చనిపోయేకి చాలా ఛాన్సెస్ ఉంటాయి లివర్ ఫెయిల్ అయిపోవడం వల్ల. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక డివార్మర్ పెట్టాను, దాని డోసేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఈ పాయింట్స్ పక్కాగా నోట్ చేసి పెట్టుకోండి. సో అదే నేను చెప్పేది ఏంటంటే, తెలిసి కూడా మీరు తప్పు చేయకూడదు. ఇలా చాలామంది నష్టపోయారు, నాకు ఇప్పుడు 2-3 కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు డీవార్మింగ్ చేశారు, తెలిసి తెలియక ఏదో తీసుకొచ్చారు వేసేసారు అండ్ జీవాలలో పురుగులు పోలేదు. మళ్ళీ జీవాలు చచ్చిపోతే తీసుకెళ్ళి పోస్ట్మార్టం చేయించి చెప్తే దాంట్లో టేప్ వామ్స్ ఉన్నాయి, రౌండ్ వామ్స్ ఉన్నాయి, 3-4 రకాల వామ్స్ ఉన్నాయి అనేసి మేడం చెప్పి వేరే డీవార్మర్ ఇవ్వడము, వేరే డీవార్మర్ ఇవ్వడం, అది తీసుకొచ్చి వాడుకోవడం పెద్ద విషయం కాదు. జీవం తట్టుకోవాలి. అతని దగ్గర ఆల్రెడీ 7 చనిపోయినాయి, ఇంకొక అతని దగ్గర ఇదే జరుగుతుంది. మొన్ననే డీవార్మింగ్ చేశాడు, అగైన్ మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే పెంటికల్లో వామ్స్ పడుతున్నాయి. సో అంటే మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అతను చేయాల్సిందే, లేదంటే జీవం పెరగదు. సో ఇది చూడండి, ఈ డీవార్మర్లో మీకు డోస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, 1 ఎంఎల్ ఫర్ 4 కేజీ బాడీ వెయిట్ అన్నాడు. అదే మీరు 10 కేజీల అనిమల్ ఉంటే 2.5 ఎంఎల్ వేసుకోవాలి, అదే 20 ఉంటే 5 ఎంఎల్ వేసుకోవాలి. సో అట్లా ప్రతి ఒక్క డీవార్మర్ మీద ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు. సో అందుకనేసి మీరు, ఎందుకంటే తెచ్చుకునే లొకేషన్ వేరండి, అక్కడ ఏ వామ్స్ ఉన్నాయో మీకు తెలియదు. మీ లొకేషన్లో పాత ఫార్మర్స్ మీ లొకేషన్లో వామ్స్ ఉన్నవి ఏం తెలియదు. అందుకని మీరు ల్యాబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాబ్ టెస్ట్ అని 100 సార్లు చెప్తున్నాను నేను, ఎందుకంటే నోట్ అయిపోవాలి. అండ్ డీవార్మింగ్ ఎప్పుడు చేయాలి, ఈ పాయింట్ కూడా ఒకటి అడిగారు, లాస్ట్ వీడియోలో నేను మిస్ అయ్యాను. ఈ డీవార్మర్ అనేది పొద్దున పూట పరగడుపున చేయాలి, చేసిన తర్వాత రిజల్ట్ చూడండి ఎట్లుందో. చేసిన తర్వాత 2 అవర్స్ వరకు జీవాలని బయటికి పంపించు, అప్పుడు చూడండి రిజల్ట్ చూడండి మీకు. ఇది అదే రోజు కనిపించవచ్చు, నెక్స్ట్ డే వామ్స్ అనేటివి ఎలా బయటపడుతున్నాయో చూడండి. సో ఇట్లుంటాయి వామ్స్ ఉంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, దాని మీద సపరేట్ వీడియో కావాలన్నా చేస్తాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏ రైతు కూడా నష్టపోకూడదు, ఈ ఫార్మింగ్లోకి వచ్చి డిసప్పాయింట్ అయిపోయి బయటకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే ఇది పెట్టాము మేము.